Welcome to Vizag Property Finder. Subscribe this channel to get more updates about new projects in Vishakhapatnam. ఎవరికైనా సొంత ఇల్లు ఇండివిజువల్ హౌస్ కావాలని ఉంటుందండి, కానీ సిటీలో కొనుక్కోవాలంటే చాలా కష్టము. సో అలాంటి వారికి ఎవరికైనా పెందుర్తికి దగ్గరలో నేషనల్ హైవే 6 లైన్స్ అయ్యాక ఇది చాలా బాగా డెవలప్ అయిన ఏరియా అండి. సో దీంట్లో ఏంటంటే మీకు 110 గజాలు 120 గజాలు సైజెస్ ఉన్నాయండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. సో దీంట్లో కార్ పార్కింగ్ ఇస్తారు అండ్ ఇండివిజువల్ బోర్ ఉంటుందండి. సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉందండి. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. సో వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్గా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అక్రెడ్డి పాలెం అండి. పెందుర్తి జంక్షన్ నుంచి టువర్డ్స్ మనము ఆనందపురం వెళ్తుంటే ఆ పెందుర్తి జంక్షన్ నుంచి సుమారుగా 3 km వస్తే అక్కడ అక్రెడ్డి పాలెం అని వస్తుందండి విలేజ్. ఆ హైవే నేషనల్ హైవేకి ఇప్పుడు 6 లైన్స్ అవుతుందండి. 6 లైన్స్కి జస్ట్ ఏంటంటే ఒక 250 మీటర్స్, అంటే ఒక 2 మినిట్స్ వాక్ అది. సో ఇది ఒక 40 ఇండివిజువల్ హౌస్ కడుతున్నారండి. సో దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. 110 గజాలు, 120 గజాలు, 90 స్క్వేర్ యార్డ్స్, అలా డిఫరెంట్ సైజెస్తో కడుతున్నారండి. ఇందులో ఫేసింగ్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్స్తో కడుతున్నారండి. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లోకి ఒక ఇంట్లోకి వెళ్దాం. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి. ప్రజెంట్ ఆఫీస్ కింద వాడుతున్నారు. ఇదంతా హాల్ వస్తుందండి మీకు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, కార్నర్ ఫ్లాట్ ఇది. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్. దానికి అది ఎదురుగా ఉంది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది హాల్. సో హాల్ నుంచి మనం అలా లోపలికి వెళ్తే కిచెన్ ఇచ్చారండి. ప్రజెంట్ దీన్ని స్టోర్ కింద, అంటే ఆఫీస్ కింద స్టోర్ కింద వాడుతున్నారు. సో సామాన్లన్నీ ఉన్నాయి. సో ఇదండి, ఇది కిచెన్ ఏరియా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వెనక్కి వస్తే మనం ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి అలాగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజెస్ బాగుంది, 14x12 ఇచ్చారు. అది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. సో ఇలా బయటకు వచ్చేస్తే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇది. దీనికి వరండా కార్ పార్కింగ్ ఉంది. సో ఇండివిజువల్ బోర్ ఉంటుంది. ప్లస్ ఇలా మనం బయటకు వచ్చేస్తే డిఫరెంట్గా కడుతున్నారండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఇంకా వర్క్ అనేది జరుగుతున్నాయి. సో దీంట్లో ఏంటంటే ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది. సో ఇల్లు చూడవచ్చు, ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక హౌస్లోకి వెళ్దాం. ఇంతకుముందు చూసింది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ హౌస్లోకి వెళ్దాం. ఓకే, ఇంకా చివరికి కూడా కడుతున్నారండి. సో ఇవంతా రోడ్స్ అన్ని వేసిస్తారు. ప్రజెంట్ ఇంకా వర్క్ అనేది, ప్రాజెక్ట్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే నార్త్ ఫేసింగ్ అండి. ఇది కూడా 110 గజాలు. ఎంట్రన్స్లో మనకు కార్ పార్కింగ్ ఇస్తారు, స్టెప్స్ అటు ఉన్నాయండి, సంప్ ఇచ్చారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో హాల్ కమ్ డైనింగ్ అండి. సో రైట్ సైడ్లో మీకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వస్తే మనకి ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో నవ్ ఏంటంటే కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదండి, ఇంతండి. సో ప్రాజెక్ట్ అనేది ఇంకొక హ్యాండ్ ఓవర్ అవ్వడానికి ఇంకొక 6 మంత్స్ టైం పడుతుందండి. ఫుల్ ఫ్లెజ్డ్గా హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఒక 6 మంత్స్ టైం పడుతుంది. సో ప్రజెంట్ దిగిపోవాలంటే ఒక 2-3 మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ చేసే ఇండివిజువల్ హౌస్లు కూడా ఉన్నాయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి నెంబర్కి.